గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మరో 10 నెలలు దాకా ఉన్నాయి. కానీ అప్పుడే ఎన్నికల వేడి రాజేసుకుంది. వైసీపీ నమ్ముకున్న దొంగ ఓట్ల రాజకీయం కొనసాగుతూనే ఉంది. ఒక్కొక్క ఇంటి గడప మీద దాదాపు 300 ఓట్లు చేర్చుకుంటున్నారంటేనే వైసీపీ ఎంత భయాందోళనతో ఉందో అర్థమవుతోంది. ఇక వైసీపీ నాయకులు ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేము, కేవలం దొంగ ఓట్లు, వాలంటీర్లు వీటిని మాత్రమే నమ్ముకుంటున్నారు. వాటితో పాటు గుండాయిజం కూడా నమ్ముకుంటున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాల యాత్రలో స్పష్టంగా చెప్పేశారు, 34 సీట్లున్న గోదావరి జిల్లాలో ఏ ఒక్క సీటును కూడా వైసీపీ గెలుచుకోవడానికి వీల్లేదని స్పష్టంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు రీచార్జ్ చేశారు, జరిగింది ఏమిటో తెలుసుకుంటున్నారు, జరగాల్సిందేంటో నిర్ణయించుకుంటున్నారు. స్పష్టంగా వారికి తెలియవచ్చింది. నేను 2 ఉదాహరణలు చెప్తాను. చిరంజీవి గారు పార్టీ పెట్టిన ప్రజారాజ్యం చోట, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మిగతా వాళ్ళకంటే కూడా సొంత కులం నుంచే ఎందుకు ఆపోజిషన్ వస్తోంది. కులం అంటే మొత్తం కులం కాదు, కేవలం ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు మాత్రమే. ఎందుకు వైసీపీ వారిని ప్రయోగించింది? ముద్రగడ పద్మనాభం గారికి 2 సూటి ప్రశ్నలు. మీరు నాకు స్పష్టంగా 1985 నుంచి పరిచయం ఉంది సార్, మీరు గుర్తుపట్టలేదేమో, ఒక్కసారి చూడండి గుర్తుపడతారు. మీరు 2 మాటలు, ఒకటి 1988లో వంగవీటి మోహన్ రంగా గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారని మీరు పదే పదే చెప్తుంటారు, అవసరం వచ్చినప్పుడల్లా చెప్తుంటారు. అదే నిజమైతే మీరు 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలామంది మీరంతా కూడా పార్టీని విభేదించి జానారెడ్డి గారు గెలిచారు, మీరు గెలిచారు, కే కృష్ణమూర్తి గారు గెలిచారు. మరి ఎందుకు మీరు విచారణ చేయించలేదు? ఎందుకు విచారణ సంఘం వేయలేదు? అప్పుడే తేలాల్సింది కదా. గౌరవనీయ వంగవీటి రత్నకుమార్ గారు కూడా అదే శాసనసభలో ఉన్నారు కదా, ఎందుకు వేయలేదంటే మొన్న ఈ మధ్య బోండా ఉమాగారు చెప్పారు, అలాగే దాసర్ రాము గారు ప్రముఖ కాపు బలజ నాయకులు స్పష్టంగా టీవీ5లో చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి దేవినేని నెహ్రూను అడ్డం పెట్టుకొని చంపించారు అని స్పష్టంగా చెప్పారు. అదే విషయం మీకు తెలుసు కాబట్టి, విచారణలో అదే తేలుతుంది కాబట్టి మీరు చెప్పలేదు. ఒక్కసారి విచారణ జరిగితే తేలిపోతుంది. ఇక జీవితాంతం తేలకపోతే, విచారణ చేయకపోతే జీవితాంతం అవసరం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా కమ్మవాళ్ళని మనం మాట్లాడచ్చు, తెలుగుదేశం పార్టీని ఉసిగొల్పొచ్చు అని మీరు అనుకున్నారు సార్. కాకపోతే అదే నిజమైతే 1999లో మీరు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ మీద పోటీ చేసింది వాస్తవం కాదా? 1988లో రంగా గారు చనిపోతే 12 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ టిక్కెట్ మీద మీరు ఎలా పోటీ చేయగలిగారు అంటే అప్పటికి మీకు నిజాలు తెలిసిపోయింది కాబట్టి. అలాగే గుడివాడ అమర్నాథ్ గారు కూడా, మీ అమ్మగారు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ మీద ఎప్పుడు పోటీ చేశారు సార్? ఎప్పుడు పోటీ చేశారు? దాదాపు 15 సంవత్సరాల తర్వాత రంగా గారు చనిపోయినాక ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ప్రేక్షకులకు తెలవదనా? ప్రజలు అర్థం చేసుకోలేరనా? అదొకటైతే ఎప్పుడు కూడా రంగా గారిని చంపింది 2 కుటుంబాల మధ్యనో, 2 వ్యక్తుల మధ్య గొడవగా చూడాలి తప్ప 2 కులాలు, 2 పార్టీల మధ్య ఇప్పటికైనా మానేయండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాస్తవం. వంగవీటి మోహన్ రంగా గారు చేసుకుంది, మ్యారేజ్ చేసుకుంది వంగవీటి రత్నకుమారి కమ్మ మహిళ. ఇవాళ వంగవీటి రంగా గారి అబ్బాయి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు, చాలా రోజుల నుంచి కూడా కొనసాగుతున్నారు. అదే ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని నెహ్రూ కుమారుడు ఇవాళ ఎక్కడున్నారు సార్? అవినాష్ గారు వైసీపీ పార్టీలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. దేవినేని నెహ్రూ గారికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో 10 ఎకరాల భూమి రెగ్యులరైజ్ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఆ అనుబంధం కొనసాగిందేమో అన్న డౌట్ నాకుంది. దట్ ఇస్ అ డౌట్ ఓన్లీ. ఒకసారి ఆలోచించండి ప్రేక్షకులు, ఎప్పుడు కూడా దయచేసి ఒక కులం మొత్తం కలిపి ఇంకో కులాన్ని ఎవరు కొట్టరండి, ఇంకో కులాన్ని ఎప్పుడు నిర్మూలించదండి. అలాంటే పరిటాల రవి గారిని చంపింది రెడ్డి కులస్తులని అనగలమా? కాదు. కొంతమంది పరిటాల రవి గారికి ఎగ్నెస్ట్ ఉన్న వాళ్ళు ఆయన్ని చంపించిన మాట వాస్తవం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉందిగా, రాజశేఖర రెడ్డి గారు చంపించారా? అనలేం కదా. అలాగే మొన్న ఈ మధ్య అనంతబాబు అనే కాపు సోదరుడు
ఒక ఎస్సీ సుబ్రహ్మణ్యం గారిని డోర్ డెలివరీ చేశారు చంపేసి, అంటే కాపులంతా కలిసి ఎస్సీలను చంపేశారు అని అనగలమా? పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి గొప్ప ప్రశ్నలే లేవనెత్తారు. ప్రజల్లో, ప్రజల మనసులో ఉన్న వాటికన్నిటి కూడా వారు జవాబులు ఇచ్చుకుంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని గేలి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పరిణితిలో 10% జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న, 10% జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కులాల ప్రస్తావన తెచ్చేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కులాల ప్రస్తావన తెచ్చినట్టుగా ఆయన మతం గురించి ప్రస్తావన తెస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఓట్లన్ని, వాళ్ళ సీట్లన్ని. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కాపుల మీద కాపులను ప్రయోగించటం, కమ్మం మీద కమ్మను ప్రయోగించటం, ఎస్సీల మీద ఎస్సీని ప్రయోగించటం మానేయండి. మీకన్నా ప్రజలు తెలివైన వాళ్ళు, తెలివిగా ఆలోచిస్తున్నారు. ముద్రడి పద్మనాభం గారు ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ గారి వారాహయాత్రని అడ్డుకోవాలని ఎందుకు చూస్తున్నారో, కాపు సోదరుల్ని దూరం చేయాలని ఎందుకు చూస్తున్నారో, వారేంటండి పిఠాపురంలో పోటీ చేసేది? పిఠాపురంలో పోటీ చేసి మీరు ఎవరి మీద ఓడిపోయారు? వంగా గీత గారి మీద ఓడిపోయారు. ఇంకా మీకు పవన్ కళ్యాణ్ గారు కావాలా? ఎక్కడ పోటీ చేసినా మీరు ఓడిపోతారు. ఎంతమంది మీ మీద గెలవలేదు? మీరేమైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా, లేదా కేటీ రామారావు గారి లాగా, హరీష్ రావు గారి లాగా ఏమైనా ఎప్పుడు ఓడిపోయింది? లేదా ఆ ముగ్గురే లీడర్లు ఇప్పుడు దాకా ఓడిపోయింది? మీరు ఆ జాబితాలో ఏమైనా ఉన్నారా? ఎన్నోసార్లు ఓడిపోయారు. మామూలు వ్యక్తుల మీద కూడా మీరు ఓడిపోయారు సార్. పవన్ కళ్యాణ్ గారు మీకెందుకు? పవన్ కళ్యాణ్ గారు 34 సీట్లో ఒక్క సీటు కూడా రానివ్వనని చెప్పింది వాస్తవం. వాస్తవం ఎక్కడ ఒక్క సీటు రాదు. పవన్ కళ్యాణ్ గారు మరికొద్ది రోజుల్లో మిగతా చోట్ల కూడా తిరిగిన తర్వాత పూర్తిస్థాయి రిజల్ట్ మనకు వస్తుంది. అయినా ముద్రడి పద్మనాభం గారిని ఎందుకు ప్రయోగిస్తున్నారంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అప్పుడు కాపునాడు సభకి సహాయం చేశారట, ఆర్థిక సహాయం. ఏం కాపు సోదరులు మీకు చేయలేరా? అందుకే మీకు 1000 రూపాయల చొప్పున, 1000 రూపాయల చొప్పున మీరు పెట్టిన ఉప్మాకి మీకు ఇవాళ ఫోన్ ఇన్ పేనో గూగుల్ పేనో చేస్తున్నట్టున్నారు కాపు సోదరులంతా. అయ్యో 10 లక్షలు 15 లక్షలు ఉంటాయి, రానివ్వండి. వచ్చిన సొమ్మేగా, ఊరికే వచ్చే సొమ్ము రానివ్వండి. మనకు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఒకటే, కాపు సోదరులు ఫోన్పే చేసిన ఒకటే, మనకు డబ్బు రావడమే కదా ముఖ్యం. సాటి, అసలు పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు, మతం లేదు, కానీ సాటి సోదరుడు కష్టపడుతున్నాడు, వారాహయాత్ర వెళ్తున్నాడు, ప్రజల కోసం కష్టపడుతున్నాడు. సరే, సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, సపోర్ట్ చేయకపోయినా పర్లేదు. ఈ థింగ్ రేషాలు ఏంటండి? ఈ థింగ్ రేషాలు ఏంటి? ఈ వయసులో మీకు దొరపూడి చంద్రశేఖర రెడ్డి గారు డబ్బులు ఇస్తే మీరు ఏమైనా చేస్తారా? ఈ లెక్కన తుని రైలు తగలబెట్టింది మీ ఇద్దరే, మీ ఇద్దరే అనుకుంటున్నాను నేను. ఇదే పద్ధతి. అసలు మీకు ఇంకొక విషయం చెప్తాను నేను. ఇవాళ ప్రముఖులు అంటున్నారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడుతున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారిని కాంగ్రెస్ పార్టీ పిలిచింది, బ్రదర్ మీకు రాజ్యసభ సీట్ ఇస్తాం, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, మీకు రాజ్యసభ ఇస్తామంటే వారు ఏమన్నారు? నాగేశ్వరరావు గారు నాకు ఇవ్వదలుచుకుంటే ఈ పాటికి ఎప్పుడో ఇచ్చి ఉండేవాళ్ళు కదా, నిన్నటి దాకా కనపడిన నాగేశ్వరరావు గారు మీకెందుకు కనపడ్డారు? మా సోదరుడు పార్టీ పెట్టాడని చెప్పి అదే కులానికి చెందిన నాకు రాజ్యసభ ఇస్తారా? ఇదేం కులం రాజకీయాలని చెప్పి కాంగ్రెస్ని కడిగి పారేశారు, కడిగి పారేశారు. భవనం వెంకట్రామ్ గారు మరి ఉన్నారో లేదో వారితో మాట్లాడిన విషయాలు, ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా ఈ విషయాలు తెలుసు. కుల రాజకీయాలు మానేయండి సార్, పాలసీస్ మీద మాట్లాడదాం, ప్రణాళికల మీద మాట్లాడదాం, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడదాం, మెరుగైన సమాజం గురించి మాట్లాడదాం, మంచి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడదాం, ఇండస్ట్రీస్ గురించి మాట్లాడదాం, ప్రత్యేక కేటగిరీ హోదా గురించి మాట్లాడదాం, ప్రజలందరూ ఒకటే అన్న నినాదం గురించి మాట్లాడదాం సార్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు నచ్చదు కాబట్టి ట్రోలింగ్ చేస్తున్నారు, తప్పు. పవన్ కళ్యాణ్ గారి పవర్ ఇంకా మీకు సరిగ్గా తెలియదు. మనకు కొమ్మారెడ్డి పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు, అలాగే మిత్రులు దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ ప్రముఖ నాయకులు మనతో ఉన్నారు. కృష్ణాంజనేయ గారు, మా ఏపీజేపీ అధ్యక్షులు కూడా మనతో ఉన్నారు. కృష్ణాంజనేయ గారు నమస్కారం సార్. యా, మీరు క్లోజ్గా ఫాలో అవుతా ఉన్నారు. నమస్తే సాంబశివరావు గారు. ఎస్, మీరు క్లోజ్గా ఫాలో అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడల్లా ఓట్ ఆయన ఇంతవరకు కూడా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని అన్నారు తప్ప పొత్తుల ప్రస్తావన ఇంకా పూర్తి స్థాయిలో తీసుకురాల, అప్పుడే వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ద్వారాగా గోదావరి జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటించటం, ఆ గోదావరి జిల్లాల్లో జన సైనికులతో పాటు ప్రజల నుంచి కూడా పవన్ కళ్యాణ్కి అనూహ్యమైనటువంటి మద్దతు, ఆయన సభలు సక్సెస్ అవటం అనేటువంటిది కూడా
ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత ఆందోళన కలిగిస్తూనే ఉంది. ఎందుకోసం అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే లక్ష్యం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ బహిరంగ సభల్లో జనసేన అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాబట్టి రాజకీయ ప్రత్యర్థి చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు, ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ఆయన చేస్తున్నటువంటి విమర్శలు, వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఆయన చేస్తున్నటువంటి ఈ వారాహి విజయయాత్ర, దీని మీద ఖచ్చితంగా వాళ్ళు రాజకీయ పరమైనటువంటి ప్రతిదాడికి సిద్ధమవుతారు. ఎందుకోసమనంటే ఒక రాజకీయ ప్రత్యర్థి దాడి చేసేటప్పుడు వీళ్ళేం చూస్తూ ఊరుకోరు కదా. వాళ్లకు ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటి, వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ అమ్ములు పొదులో ఉండేటువంటి అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటికి తీసి పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరుగుతుంది. ఆ మొట్టమొదటి అమ్ముల పొదులో ఉండేటువంటి మొట్టమొదటి అస్త్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్త్రం ముద్రగడ్డ పద్మనాభం. ఈయన కాపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాని మీద ఒకప్పుడు ఉద్యమం చేసినటువంటి నాయకులు, ప్రస్తుతం అయితే ఆయన కాడి కింద పడేశారు, ఉద్యమం చేయటం లేదు. గత ప్రభుత్వ హయాంలో చేశారు, నేను ఇప్పుడు ఫెయిల్ అయ్యానా ఉద్యమంలో అని చెప్పేసి ఆయన కామ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్ర ద్వారాగా ఉభయ గోదావరి జిల్లాలను లక్ష్యం చేసుకొని రెండు జిల్లాలలో ఉండేటువంటి ఉమ్మడి రెండు గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటమే లక్ష్యంగా ఆయన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇక అనివార్యంగా ఆ జిల్లాలలో ఉండేటువంటి కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉంటారు కాబట్టి అదే కాపుల్ని పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించాలి. దానికి ప్రయోగించడానికి ఉండేటువంటి వాళ్ళ అమరుపదిలో ఉండేటువంటి ఆయుధము ముద్రగడ్డ. ఎందుకోసమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళని ఈ రోజున ఈ కాపు సామాజిక వర్గం నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఒకవైపున పేరు నాని కానివ్వండి, లేకపోతే అంబటి రాంబాబు కానివ్వండి, దాడిశెట్టి రాజా, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరినీ కొన్ని నెలల కాలంగా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి మరీ పవన్ కళ్యాణ్ తిట్టడానికే వాళ్ళని పెట్టారు. అయితే కాపు సామాజిక వర్గం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వెంటే నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్కి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తామని కాపు సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఈ రోజున చెప్తున్నారు. ఎందుకు అందరూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ వెనక ఉండటానికి, జనసేన వెనక కాపులు ఉండటానికి రెండు ప్రధానమైనటువంటి రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నేను కాపు రిజర్వేషన్లకు నేను మద్దతు ఇవ్వను, కాపు రిజర్వేషన్ల హామీ నేను ఇవ్వను అని స్పష్టత ఇవ్వటంతో పాటుగా గత ప్రభుత్వం ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% ఇచ్చినటువంటి తీర్మానాన్ని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. అదేవిధంగా కాపులకు సంబంధించినటువంటి ఏ ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని కూడా ఆయన అమలు చేసి ఉండలేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా కాపులు ఒక నిర్ణయానికి వచ్చింటారు. అదేవిధంగా కాపులు రాజ్యాధికారం దిశగా కొంత ప్రయత్నం చేస్తున్నారు. అది 2009 చిరంజీవి ద్వారాగా వాళ్ళ కల సాకారం అవుద్దనుకున్నారు, కాలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పార్టీని మెర్జ్ చేశారు. ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ ద్వారాగా తమ కల సాకారం అవుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళగలిగితే, కొంతమంది జనసేన ద్వారాగా ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళగలిగితే, జనసేన రేపొద్దున భవిష్యత్తులో బలాన్ని పుంజుకోగలిగితే, జనసేన ద్వారాగా కాపులు రాజ్యాధికారం భవిష్యత్తులో అనేటువంటి వాళ్ళకి ఆశలు చిగురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ్డ పద్మనాభం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. ఎంతమంది ముద్రగడ్డ వైపు ఉంటారు, ఎంతమంది పవన్ కళ్యాణ్ వైపు ఉంటారు అనేటువంటిది భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశం. కృష్ణాంజలి గారు, 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 303 సీట్లు రాలేదా, అంచెలంచెలుగా ఎదిగారు సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంచెలంచెలుగా ఎదుగుతామంటున్నారు. ఒకేసారి రాజ్యాధికారం వస్తే రావచ్చు కాక, ఎన్టీ రామారావు గారికి వచ్చింది, ఆ తర్వాత ఎవరికి 9 ఎవరికి రాలేదు. ఇంకోటి, ముద్రగడ్డ పద్మనాభం గారికి పల్లెలు దొరకలేదా, చెంచాలు దొరకలేదా, నాకు అర్థం కావట్లేదు. వారు ఎప్పుడైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాం, వారి ధన సహాయంతో నేను ఉద్యమాలు చేశానన్నారో, ఆ రోజే ఆయన వీక్ అయిపోయారు సార్. నేను ఒకప్పుడు ఆయన మీద డిబేట్స్ పెట్టాలని చేసేవాళ్ళు, మాకు రిలేషన్ చాలా ఉంది వాళ్ళతోటి. ఫోన్ చేసి ఎందుకు సార్ ముద్రగడ్డను వదిలేయండి సార్, ఆయన మీద ఎందుకు పెడతా ఉన్నారు అనేవాళ్ళు. ఇవాళ ముద్రగడ్డ మీద పెట్టకపోతే ఏం సార్ మీరు ఆయన వదిలేశారు, మీరేమన్నా కుమ్ముక్కయ్యారా, మీరు ఎందుకు ఆయన్ని ఊరుకుంటున్నారు అని పెడుతున్నారు. దిస్ ఈజ్ ద చేంజ్ విత్ ఇన్ 5 ఇయర్స్. ఎంత చేంజ్ వచ్చిందో 5 ఇయర్స్లో, ఇక ఆయనకే వదిలిపెడదాం. అది దాసర్ కిరణ్ గారు, నమస్కారం సార్. నమస్కారం సార్. సో వెల్కమ్ టు TV5, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక రాజకీయం మీకు తెలుసు కదా, ఏం జరుగుతుంది ఉభయ గోదావరి జిల్లాల్లో? సార్, ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర విజయవంతంగా దూసుకుపోతా ఉంది సార్.
ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు, ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి వాళ్ళ ఆర్తనాదాలతో రాష్ట్రం మారుమోగిపోతా ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు కత్తిపూడిలో మొదలుపెట్టిన వారాహి యాత్ర, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులతో ఆయన మొదలుపెట్టిన వారాహి యాత్ర విజయవంతంగా ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టింది సార్. నర్సాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజెంట్ మీటింగ్ జరుగుతూ ఉంది. మా అధినేత కూడా వారాహి మీద నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని, ఈ ప్రభుత్వం యొక్క అక్రమాలని ఎండగడతా ఉన్నారు సార్. ఫస్ట్ నుంచి కూడా తూర్పు గోదావరిలో మొదలైన దగ్గర నుంచి కూడా ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎటువంటి అరాచకాలు చేస్తూ ఉన్నారు, ప్రజలను ఎటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేది మా అధినేతకి జనవాణి కార్యక్రమం ద్వారా అక్కడ ఉన్న లోకల్ ప్రజానీకం కానీ మా జనసేన పార్టీ నాయకులు కానీ మా అధినేత దృష్టికి తీసుకువస్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చిన సమస్యల్ని బయట ప్రపంచానికి, ప్రజలకి తెలియజేయడానికి మా అధినేత ఎక్కడా కూడా సంకోచించట్లేదండి. అదేవిధంగా వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో, ఈ వైఎస్ఆర్సిపి రౌడీ మోక, అరాచక గ్యాంగ్, బ్లేడ్ బ్యాచ్, ఈ గంజాయి బ్యాచ్, ఈ రౌడీ మోకలు, ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెడ్డీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, వాళ్ళు చేసిన తప్పుల్ని, వాళ్ళు ఏదైతే అరాచకాలు చేస్తూ ఉన్నారో, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో, వాళ్ళు ఎటువంటి అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారో, దాదాపు 15,000 కోట్ల రూపాయలు కేవలం అక్రమంగా బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సంపాదించగలిగారంటే, ఒక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అంత సంపాదించగలిగారంటే, మిగతా ఉన్న ఈ డకాయిట్ గ్యాంగులు ఇంకెంత సంపాదించారనేది కూడా మనం ప్రజలకి ఆలోచించుకోవడానికి వదిలేయాలి సార్. ఎందుకంటే ఈ రోజున ఉపాధి కల్పించాలంటే ఉద్యోగాలు లేవు, తినడానికి తిండి కరువు అయిపోయిన పరిస్థితి, ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు అల్లకల్లోలమైన పరిస్థితుల్లో వీళ్ళు నా మీద పోటీ చేయండి అంటే, నా మీద పోటీ చేయండి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళకొకళ్ళు సవాల్ చేస్తా ఉన్నారంటే వాళ్ళకి ఎంత గుండె ధైర్యం ఉండాలి సార్? ఎంత అవినీతితో సంపాదించిన అక్రమాస్తులు వాళ్ళకి వెనకాల మూలుగుతూ ఉంటే వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారనేది ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏమైతే కాకినాడలో ప్రస్తావించారో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద, తర్వాత రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అవే అంశాలని ఆయన కూడా ఇండైరెక్ట్ గా ఒప్పుకోవడం జరిగింది. ఒక మహిళ పవన్ కళ్యాణ్ గారు వస్తా ఉన్నారని చెప్పి ఒక బ్యానర్ కట్టుకుంటే నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్తో బైకుల మీద వచ్చి ఆవిడ్ని చంపేస్తామని బెదిరించారంటే, అదే మాటని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తర్వాత ప్రెస్ మీట్లో, తర్వాత రోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన ఒప్పుకున్నారు కదా. ఆయన తలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారి సభలకు కూడా పర్మిషన్ రాకుండా చేస్తాను, పవన్ కళ్యాణ్ గారి సభలకు కూడా ఫ్లెక్సీలు కట్టుకోకుండా చేస్తానని చెప్పి నిర్మోహమాటంగా ఆయన బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారంటే, ఈ రోజున రాష్ట్రంలో ఒక సామాన్య గృహిణి పరిస్థితి ఏంటి, ఒక సామాన్య యువకుడి పరిస్థితి ఏంటి? తూర్పుగోదావరి జిల్లాల్లో ముఖ్యంగా రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు ఎంత యథేచ్ఛగా సాగుతా ఉన్నాయి. గంజాయి మత్తులో యువత రోడ్ల మీదకు వచ్చి వాహనాలు తిరగకుండా, రోడ్ల మీద ప్రజల్ని తిరగనివ్వకుండా ఎటువంటి అరాచకాలు క్రియేట్ చేస్తా ఉన్నారు. ఒకటే సార్, ఇవాళ వారాహి ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ జన సందోహం ఫుల్గా ఉంది. వారు చెప్పే మాటలు నేను కూడా కొన్నిసార్లు హద్దులు దాటుతున్నాయా అనిపిస్తుంది, కానీ వారు అలా మాట్లాడకపోతే వీళ్ళు వినే పరిస్థితి కనిపించట్లేదు సార్. మనం ఎన్నోసార్లు చూసాం, అంటే ఇటుపక్క నుంచి రాక్షసులు పైన అస్త్రాలు వేస్తుంటే మనం నేల మీద నుంచి ఉండలేం, మనం కూడా అస్త్రాలు వేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా దొరికారు సార్ వీళ్ళకి. ఈ మీరు అన్నట్టుగా ఈ బ్యాచ్ పారిపోయే రోజులు వచ్చాయి, తప్పకుండా పారిపోతారు. మీరు చెప్పినట్టుగా మంచి రోజులు రాబోతున్నాయి ఏపీకి. ఒక చిన్న పట్టాభి గారు నమస్కారం సార్. నమస్కారం సాంసర్ గారు. పట్టాభి గారు, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, బాబాయిని డైరెక్ట్గా గొడ్డలతో చంపేయడం, ఏదో కోపం వస్తే చంపేయడం కాదు, దాదాపు 3 గంటలు హింసించి చంపేయడం. అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని, లేదా మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ని, మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని, ఇటువంటి దాష్టికాలు చాలా జరిగాయి సార్. పవన్ కళ్యాణ్ గారికి ఎవరన్నా 1 రూపాయి పంపితే వాళ్ళ మీద చర్యలు, వెహికల్ ఇస్తే వాళ్ళ మీద చర్యలు, వారితో ఫోన్లో మాట్లాడితే వారి మీద చర్యలు. అలాగే ఇవాళ ఉండవల్లి అనుష మన ఐటీడీపీ మహిళ మీద వైసీపీ దాష్టికం చేస్తే, ఉండవల్లి అనుష గారు ఇవాళ మనకి కేసు కూడా పెట్టారు, ఏలూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. ఇవి రాను మితిమీరిపోతాయి సార్. దొంగ ఓట్లు ఒక పక్కన, దౌర్జన్యాలు ఒక పక్కన, ఓటింగ్ రానియకుండా ఒక పక్కన, టీడీపీ వాళ్ళని వేధించడం ఒక పక్కన, జనసేన నాయకుల్ని ఇక త్వరలో అరెస్ట్ చేస్తారా, బెదిరిస్తారా, ఇంకా చాలా చాలా చేయబోతున్నారు వాళ్ళు.
నిజమే సాంబశివ గారు, మీరు చెప్పినటువంటి అనేక ఉదంతాలు గమనించిన తర్వాత అంతేకాకుండా గత 3-4 నెలలుగా మరి మొన్న రేపల దగ్గర మరి అమర్నాథ్ మృతి ఘటన కానివ్వండి, లేదంటే ఏలూరులో జరిగినటువంటి యాసిడ్ అటాక్ కానివ్వండి, మచిలీపట్నంలో జరిగినటువంటి అత్యాచార ఘటన కానివ్వండి, ఇవన్నీ గమనించిన తర్వాత ఇందాక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేశారు సాంబశివ గారు, 4 ఏళ్ల నరకం ఇది రాష్ట్రమా రావణ కాష్టమా అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అది ఇప్పటికే చాలా వైరల్ కూడా అవుతుంది. అంటే ఇటువంటి ఎన్నో హృదయ విదారకమైనటువంటి ఘటనలు అంటే మనం కల్లో కూడా ఊహించాం ఆ రకంగా. అంటే అమర్నాథ్ ఆ బిడ్డ అమర్నాథ్ ఘటన చూసిన తర్వాత అందరూ కూడా అసలు ఇటువంటివి కూడా మనం సమాజంలో ఈ రోజున మనం చూస్తున్నామా అని చెప్పి ఒక రకంగా నిర్ఘాంతపోయారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైంది. అందుకనే ఇవన్నీ చూసిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఒకసారి చూసినట్లయితే సాంబశివరావు, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలు ఒక రకంగా ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల్లో ఇవాళ నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు, వారు పడుతున్నటువంటి బాధలు అంటే ఇంకా భరించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాజకీయ పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. మీరందరూ ఏకమై ఇవాళ ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని, అదేవిధంగా ఈ రాక్షస పాలనని మీరు అంతమదించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన ఒకే మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కనివ్వను, వైఎస్ఆర్ సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ నేను చూడాలనుకుంటున్నానని చెప్పి ఆయన ఇవాళ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇంకొక పక్కన రాయలసీమలో నారా లోకేష్ గారు, ఆయన పాదయాత్ర విజయవంతమైనటువంటి సందర్భంలో రాయలసీమ గడ్డని ముద్దాడి ఆయన ఒకే మాట అన్నారు, రాయలసీమలో మళ్లీ వైసీపీ జెండా ఎగరనివ్వకుండా చేస్తాను, ఇవాళ రతనాల సీమ లాంటి రాయలసీమని ఇవాళ వీళ్ళు పూర్తిగా కూడా ధ్వంసం చేశారు, రాయలసీమ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రానివ్వనని చెప్పి నారా లోకేష్ గారు అక్కడ సవాల్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మనం చూస్తున్నాం, మరి సీనియర్ రాజకీయ నాయకుడైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆయన మొన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యే, ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు గమనించి వాళ్ళ ఆయన సవాల్ చేస్తున్నారు, నెల్లూరు జిల్లాలో ఎక్కడ కూడా వైసీపీ జెండా ఎగరనివ్వనని చెప్పి అక్కడ దానికి అడ్రస్ గల్లంత చేస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఒంగోలులో మనం చూసాం ఒక దళిత బిడ్డ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు, ఆయన పైన జరిగినటువంటి దాడి ఎంత దుర్మార్గంగా ఆ రోజున ఆయన చొక్కాలు చింపి ఆయన పైన దాడి చేశారో, ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఒక దళిత ఎమ్మెల్యే పైన జరిగినటువంటి దాడి చూస్తున్న ఒంగోలులో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం మొత్తం కూడా ఇవాళ తిరగబడేటువంటి పరిస్థితి. ఇవాళ అట్లా మీరు ఏ జిల్లా అయినా తీసుకోండి సాంబశివ గారు, గుంటూరు జిల్లాలో బీసీలంతా ఇవాళ తిరగబడేటువంటి పరిస్థితి. ఇవాళ అమర్నాథ్ ఘటన చూసిన తర్వాత కృష్ణా జిల్లాలో ఇవాళ కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ పేరుని నాని కానీ ప్రతిరోజు కూడా వాళ్ళు మాట్లాడేటటువంటి భాష, వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు చూసిన తర్వాత కృష్ణా జిల్లాలో మళ్ళీ వైసీపీ జెండా ఎగిరే పరిస్థితి ఉందా? అది ఆ రకంగా మీరు ఏ ప్రాంతం తీసుకున్నా కూడా ఎక్కడికక్కడ వైసీపీకి అడ్రస్ గల్లంత అనేటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. ఉత్తరాంధ్రలో అయితే మరీ దారుణం సాంబశివరావు, వాళ్ళ సొంత పార్టీ ఎంపీఏ చెప్తా ఉన్నారు, నేను విశాఖపట్నంలో నేను ఉండలేను, సొంత ఎంపీ ఎంవీవీ వైజాగ్ ఎంపీ ఏం చెప్పారు సాంబశివరావు, నేను మోటామల్లి సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాను, ఇక్కడ రౌడీజం నేను భరించలేనని చెప్పి సొంత కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయినటువంటి సందర్భంలో వాళ్ళ ఎంపీ చెప్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ ఉత్తరాంధ్ర గాని రాయలసీమ గాని కోస్తా జిల్లాలు గాని ఎక్కడ చూసినా కూడా మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా పద్మ వ్యూహంలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఒక పక్కన యోగళం పాదయాత్ర, ఒక పక్కన వారాహి రథయాత్రతో పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక పక్కన మీ భవిష్యత్తుకి గ్యారంటీ నేనే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఒక బస్సు యాత్ర ప్రారంభించారు. కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా ఇవాళ ప్రజా మద్దతుతో ఇవాళ రాష్ట్రం మొత్తం జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాలు చూసిన తర్వాత ఇవాళ ఒక పద్మ వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి చిక్కుకుపోయినటువంటి పరిస్థితి, ఇవాళ ఈ దాడికి ఫ్యాన్ రెక్కలు కూడా పూర్తిగా ఊడిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి ఎన్ని రకాలుగా ఇంకా మాయ మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేసినా కూడా ప్రజలెవరూ కూడా వాటిని నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు సాంబశివరావు. ఎస్ కృష్ణాంజనేయులు గారు,
ఆసక్తికరమైన విషయాలు మూడు చెప్తాను సార్. పట్టాభి గారు చెప్పినట్టుగా పేర్ని నానిగారు, వారి వంశం మొత్తం కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు, మంచి పలుకుబడి వలన కుటుంబం, కానీ వారు ఎందుకో నేను పోటీ చేయనని చెప్పేశారు. స్పష్టంగా తెలిసిన విజ్ఞాని పవన్ కళ్యాణ్ గారితో తిట్టాను కాబట్టి, వారిని దూషించాను కాబట్టి, డిపాజిట్ కూడా రాకుండా చేస్తారు కాబట్టి ఎందుకు పోటీ చేయడం అని పోటీ నుంచి తప్పించుకున్న మహానుభావులు. ఇక దువ్వాడ శ్రీనివాస్ బ్యానెట్ మీద కూర్చొని లకారాలు మొదలుకొని ఎలా తిట్టాడో మనం చూసాం అచ్చెన్నాయుడు గారిని. ఇప్పుడు నేను పోటీ చేయటం లేదు, నా భార్య పోటీ చేస్తుంది, ఎన్నో భార్యో తెలీదు, సోషల్ మీడియాలో వేరే రకంగా వస్తుంది, భార్య ఓడిపోతే ఇక మనకి ఇంట్లో కూర్చుంటారు, అందుకని చెప్పి ఆయన తప్పుకున్నారు. ఇంకా ఎంపీ గారు, నేను విశాఖపట్నంలో రాజకీయం చేస్తాను, బిజినెస్ మాత్రం వేరే చేస్తాను, ఊరికే చెప్తున్నారు. ఆయన కూడా అట్నే అంటే ప్రతి ఒక్కరు సర్దుకుంటున్నారు. ఇక రాబోయే ఉపద్రవాన్ని తలుచుకొని, రాబోయే ఓటమిని తలుచుకొని, నేను మొన్న రఘురామ కృష్ణదాస్ గారు వారి సీనియర్ ఎంపీని అడిగాను, మీకు డిపాజిట్లు కూడా కొన్ని స్థానాల్లో రావని. అవునండి, పరిస్థితి అలాగే ఉందన్నారు. మరి ఇప్పుడు ఇంతమంది పోటీ చేయకుండా, ఇంకా మన నెల్లూరు జిల్లాలో ఆనవ రామనారాయణరెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, చాలామంది మేము పోటీ చేయమని అంటే ఇక వేరే పార్టీకి వచ్చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం జరగబోతోంది ఏపీ మొత్తం? కాపులు రాజకీయాలకు సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద కాపు నాయకుల ప్రయోగంకు సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సాంబశివరావు గారు, ఈ విధమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కాపు నాయకులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ని ధీటుగా ఎదుర్కోవటానికి పనికొచ్చేటువంటి వాళ్ళు కాదు అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నిర్ణయించుకొని ఉన్నారు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, వీళ్ళతో మనకు వల్లయ్యేది కాదు, వీళ్ళతో యుద్ధం చేయలేవు పవన్ కళ్యాణ్ మీద అనేటువంటి దాని మీదనే అసలైనటువంటి అస్త్రాలను బయటికి తీస్తున్నారు. అది ముద్రగడ్డ పద్మనాభం ఈ రోజున కేవలము రెండు బహిరంగ లేఖల వరకే పరిమితం అవ్వలేదు. రేపు పొద్దున పిఠాపురం నుంచి పోటీ చేస్తానని నేరుగా పవన్ కళ్యాణ్కి సవాలు విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేస్తారు అనేటువంటిది నేను అనుకుంటున్నాను, నాకున్నటువంటి సమాచారం ప్రకారం. అదేవిధంగా లేదు అని అంటే కాకినాడ ఎంపీ స్థానం నుంచి బుద్రగడ్డ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేరుగా రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక అస్త్రం. ఇంకా జగన్మోహన్ రెడ్డి అమ్ముల పొదిలో ఉండేటువంటి అనేకమైనటువంటి అస్త్రాలు పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించడానికి, అది కూడా కాపు ఓట్లను విచ్ఛిన్నం చేయడానికి మాత్రమే. ఈ రోజున బీఆర్ఎస్ను కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రయోగించబోతున్నారు. నిన్న కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, అదేవిధంగా ఐపీఎస్ అధికారులు, అదేవిధంగా హైదరాబాద్లో ఉండి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి కాపులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మీటింగ్ పెట్టారు. దీని ద్వారాగా ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ తరఫున వీళ్ళు పనిచేయటం ద్వారాగా, ఎవరైతే జనసేన వైపు కాపు ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ చీల్చడం ద్వారాగా, బీఆర్ఎస్ ఓట్లు వేయించుకోవడం ద్వారాగా తన మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం కలిగించాలనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రయత్నం ఇది. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఈ రోజున తోట చంద్రశేఖర్ ని జనసేన నుంచి తీసుకొని ఈ రోజున కాపు ఓట్లు చేర్చడం కోసం చేసినటువంటి ప్రయోగం, అదే విధంగా ఇంకొక ప్రయోగం కూడా చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. నాకున్నటువంటి సమాచారం అది, తప్పైతే తప్పవచ్చేమో. ఎవరైతే ఇంతకుముందు జనసేనలో ఎంపీగా పోటీ చేసినటువంటి సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ గారు ఉన్నారో, ఆయన ద్వారాగా ఒక జనధ్వని అనేటువంటి ఒక పార్టీని పెట్టించి రాయలసీమలో బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు జనసేన వైపు వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా వివి లక్ష్మీనారాయణ కూడా రంగంలోకి దించేటువంటి విధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనతో సంప్రదింపులు జరుపుతోంది అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఈ విధంగా తనకు ఎలాగూ కాపు సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు రావు, ఈ ఓట్లు రానటువంటి వాటిని మొత్తం కూడా ఇవి తెలుగుదేశం వైపు కానీ లేకపోతే జనసేన వైపు కానీ వెళ్లకుండా ఆ ఓట్ల మొత్తాన్ని కూడా విచ్ఛిన్నం చేయడం ద్వారాగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆపద నుంచి బయటపడాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళుతుంది. దీంతో పాటుగా వాళ్ళకు ఉండేటువంటి ఇంకొక వెసులుబాటు ఏమిటి అంటే, ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిపోతున్నాయి, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి బీసీలకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది, జనసేన అనేటువంటిది బీసీలు వ్యతిరేకం కాబట్టి వాళ్ళు కాపు రిజర్వేషన్లు సమర్థించేటువాళ్ళు కాబట్టి మీరు మాతో
ఉండండి అనేటువంటి విధంగా ఈ రోజున కొంతమంది బీసీ నేతలతో ఆర కృష్ణే నేతృత్వంలో కొంతమంది బీసీ నేతలతో సమావేశాలు నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా బీసీలకు సంబంధించి ఎవరైతే తెలుగుదేశం పార్టీతో ఉన్నారో వాళ్ళను తమ వైపుగా తిప్పుకునేటువంటి ప్రయత్నాలు ఈ రోజున చేస్తున్నారు. రామచంద్రయ్య యాదవ్ అనేటువంటి ఒక చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో పోట్లాడుతూ ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీ పెడుతున్నారు అనేటువంటి అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ వెనుక కూడా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాకి పరోక్షంగా ఉపయోగపడేటువంటి విధంగా ఆ యాదవ్ సామాజిక వర్గానికి తెలుగుదేశం నుంచి కొంతమందిని బయటికి తీసుకురావటం, అదేవిధంగా ఎవరైనా జనసేన వైపు ఉంటే వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎక్కడ ఫార్ములా అంటే, సాంబశివరావు గారు నేను ఒక ఉదాహరణ చెప్తాను, 400 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో బీజేపీ అమలు చేసినటువంటి ఫార్ములాని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాయి. ఈ అక్కడ నా బీజేపీ ఒక్కళ్ళకంటే ఒక్కటికి కూడా ముస్లింలకి సీట్ ఇవ్వాల, కానీ ముస్లింలకు సంబంధించినటువంటి అనేక మంది అనేకమైనటువంటి పార్టీలు పెట్టడానికి బీజేపీ పరోక్షంగా సహకరించి ముస్లిం ఓట్లన్నీ చీలిపోయేటువంటి విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్గా ఒక ఫార్ములాను ప్రయోగించారు. అట్లాగనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు ఉన్నాయో కులం పేరుతో చేల్చడం, రాజకీయం పేరుతో చేల్చడము, అదేవిధంగా బెదిరింపుల ద్వారాగా వాళ్ళని ఓటింగ్ రాకుండా చేయటం అనేటువంటి ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వాటి మీద ఆధారపడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. 2019లో కూడా ఆంధ్రప్రదేశ్ కు పంపించినటువంటి కేసీఆర్ ఇక్కడ ఉండేటువంటి యాదవ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క నిమిషం పోయినసారి పవన్ కళ్యాణ్ గారికి అప్పుడున్న గవర్నర్ గారు ఇంకా చాలా మంది ఇటువంటి చేసిన మాట వాస్తవం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తి స్థాయిలో గమనిస్తున్నారు కూడా. భారతీయ జనతా పార్టీ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సపోర్ట్ చేస్తోందో పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్న మాట వాస్తవం. నేను దాన్ని కాదంట్లా, మరి ఇంకా ఎన్నికలు చాలా రోజులు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారో చూద్దాం. అలాగే మీరు జేడి లక్ష్మణ్ గారి గురించి చెప్పారు సార్, ఈజ్ అ హై స్టాండర్డ్స్ ఉన్న వ్యక్తిత్వంలో ఆయన ఒకరు. నాకు తెలిసి బహుశా ఏ రాజకీయ పార్టీకి పావుగా ఉపయోగపడే అవకాశం అవసరం వారికి లేదు. అయినా నేను కనుక్కొని ఐ విల్ కాంటాక్ట్ హిమ్. వెల్కమ్ బ్యాక్. ఎస్ దాసర్ కిరణ్ గారు, ఏ ఒక్కరు కూడా ముద్రటి పద్మనాభం గారు కానివ్వండి, అంబటి రాంబాబు గారు కానివ్వండి, పేర్ని నానిగారు కానివ్వండి, గుడివాడ అమర్నాథ్ గారిని కానివ్వండి, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రయోగిస్తున్న కాపు నాయకులంతా కూడా సేమ్ వర్గమే. కానీ ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? పోనీ కామ్గా ఉండొచ్చు కదా, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే వాళ్ళు చేస్తారు, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంత నీచ రాజకీయాలకు వైసీపీ ఉడగడుతుందంటే మీకు అర్థమవుతుంది. ఇంకా రాను పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఊర్లు తిరుగుతుంటే అక్కడంతా జీరో అవుతుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ లాస్ట్ టైం కూడా 24 నియోజకవర్గాల్లో 30,000 to 40,000 ఓట్లు వచ్చాయి. అంటే రాయలసీమ అంతా కలుపుకుంటే 7% ఓట్లు వచ్చాయి తప్ప గోదావరి జిల్లాల్లో 30-40% ఓట్లు వచ్చిన మాట వాస్తవం. అప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు కూడా నష్టపోయాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయం తెలిసిన తర్వాత, వారి వాగ్దాటి తెలిసిన తర్వాత మరి ఇటువంటి ఎందుకు మాట్లాడతారు? మీరు కూడా అనేక డిబేట్స్లో మాట్లాడుతున్నారు కదా, ఏమిటి వాళ్ళ ధైర్యం? సార్, ఖచ్చితంగా సార్, పవన్ కళ్యాణ్ గారు ఈసారి చాలా క్లియర్గా ఉన్నారు. 34 సీట్లు ఉభయ గోదావరి జిల్లాలో ఏవైతే ఉన్నాయో అందులో ఒక్కటి కూడా రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సార్. ఎందుకంటే కేవలం రాయలసీమకు పరిమితం చేయాల్సిన ఒక ఫ్యాక్షనిజాన్ని ఉభయ గోదావరి జిల్లాలకు తీసుకొచ్చేసి ఓన్లీ పులివెందుల నాటి సింహాద్రిపురం కేవలం పులివెందుల్లో మాత్రమే ఇలా ఆటలు నడుస్తున్నాయి. ఎస్ సార్, పులివెందుల ఫ్యాక్షనిజాన్ని, పులివెందుల రౌడీజాన్ని పచ్చగా ఉండే కోనసీమ జిల్లాలకు తీసుకొచ్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి సార్. ఈ రోజున క్యాన్సర్ సెల్ ఒకటి కొంచెం ఉన్నా కూడా మన బాడీలో ఎంత ప్రమాదకరమో, ఈ వైఎస్ఆర్సీపీ ఒక్క సీటు గెలిచినా కూడా ఈ రాష్ట్రానికి అంత ప్రమాదం ఉంది సార్. 34 ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్కటి కూడా రాకూడదు. అట్ ద సేమ్ టైం మనకి పాసిబిలిటీ ఉంటే 175 నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీ గెలవకుండా రాష్ట్రం పరంగా సుభిక్షంగా ఉంటది అనేది రాష్ట్ర ప్రజల అభిప్రాయం సార్. ఇంకోటి ఏంటంటే, ఇతను కులాల మధ్యలో చిచ్చు పెట్టి మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తా ఉన్నాడు. అదే అందులో భాగంగానే కోనసీమలో అల్లర్లు సృష్టించడం, అక్కడ శెట్టి బలజులకి, కాపులకి, లేదా శెట్టి బలజులకి, ఎస్సీ కులాలకు సంబంధించిన వారికి గొడవలు పెట్టడం కూడా అతను ప్రయత్నం చేశాడు సార్.
అదే విధంగా అందులో ఆ కుట్రలో కోణంలో భాగంగానే ఈ రోజున ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తిని తీసుకొచ్చి కాపుల మధ్య చిచ్చు పెట్టడం కోసం ఈ రోజున కులాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లకు వాళ్ళు అట్రాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండటంతో ముద్రగడ అనే వ్యక్తిని ఒక వ్యక్తిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బ్రిటిష్ కాలం నాటి భావజాలం బాగా వంటబట్టినట్టుంది సార్. ఎందుకంటే వాళ్ళు కూడా విభజించు పాలించు అనే ఒక సూత్రంతో మనలో మనకే చిచ్చు పెట్టి మనలో మనకే గొడవలు పెట్టి 200 సంవత్సరాలు ఎటువంటి పరిపాలన అయితే చేశారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కాపు నాయకుడిని తిట్టాలంటే కాపు కులానికి చెందిన నాయకుడిని తిట్టాలంటే కాపులను తీసుకొచ్చి తిట్టించడం, కమ్మ కులానికి చెందిన ఒక నాయకుడిని తిట్టాలంటే కమ్మలతో తిట్టించడం, అలాగే బీసీ కులాలకు చెందిన నాయకులను తిట్టించాలంటే వారి కులాల వారితోనే తిట్టించడం చేసి ఆయన విభజించు పాలించు అనే ఒక సూత్రాన్ని బ్రిటిష్ భావజాలాన్ని బాగా వంట పట్టించుకునే అటువంటి రాజకీయం చేస్తా ఉన్నాడు సార్. ఈ రోజున ముద్రగడ పద్మనాభం అనే ఒక వ్యక్తిని ఈ రోజున అతని కులంలో అయితే పుట్టాడో ఆ కులం వారే నమ్మటం మానేశారు మొన్నటితో. ఎందుకంటే ద్వారపూడి చంద్రకర్ రెడ్డి గారు ఆయన స్పాన్సర్ చేశారని, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉద్యమానికి స్పాన్సర్ చేశారని, వాళ్లతో కాపు జాతి కన్నా కూడా అతనికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంటే, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం అంటేనే ఎక్కువ ప్రేమ ఉందని, వాళ్లే ఆయన్ని ఆదుకున్నారని ఉద్యమం చేపట్టడంతో ఆయన ఇంకా నష్టపోయానని చెప్పి ఆయన ఏవైతే మాటలు చెప్పారో ఈ రోజున కాపు జాతి మొత్తం కూడా దగా పడింది సార్. ఆయన చేతిలో మోసపోయింది సార్. ఈ రోజున ఉప్మా ఆయన తీసుకెళ్లి అక్కడ పెట్టిన ఏదైతే ఉప్మాకి సభకు వచ్చిన వాళ్ళకి ఏదైతే ఉప్మా పెట్టాడో వాళ్ళందరూ కూడా ఈ రోజున ఆ ఉప్మాకి సంబంధించిన డబ్బులు కూడా ఆయనకి ఈ ఉప్మా ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ ఉప్మా ముఖ్యమంత్రి సహకారంతో ఎవరైతే ఉప్మా ఆ రోజున పెట్టడం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఉప్మాకి సంబంధించిన 30 రూపాయలు అయితే 30 రూపాయలు వాళ్ళ ఏరియాలో ఎంత అయితే కాస్ట్కి ఉప్మా దొరికిందో ఆ మనీ ఆర్డర్ కూడా చేస్తూ ఉంటాం జరుగుతూ ఉంది సార్. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం అనే ఒక వ్యక్తిని నమ్ముకుని దాదాపు ఒక పెద్ద అభాండాన్ని కాపు జాతి మోస్తా ఉంది సార్. ఎందుకంటే ఆ రోజున ట్రైన్ తగలబెట్టారు, యువకుల మీద కేసులు పెట్టించారు, ట్రైన్లో అదృష్టవశాత్తు ఎవరు చనిపోలేదండి. ఒకవేళ నిజంగా చనిపోయి ఉంటే ఒకటి రెండు ప్రాణాలు పోయినా కూడా ఆ అపవాదం మొత్తాన్ని జాతి మొత్తం మోయాల్సిన పరిస్థితి ఈ రోజున ముద్రగడ పద్మనాభం ద్వారా వచ్చే పరిస్థితి ఉందండి. కానీ అదృష్టవశాత్తు అతను లెటర్లు రాసి అతని బండారాన్ని అతనే బయట పెట్టుకుని ఈ రోజున అందరి నెత్తి మీద పాలు పోసిన పరిస్థితి ఈ రోజున రాష్ట్రం నెలకొందండి. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి కులాలను కలిపే ఆలోచన విధానం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారో ఈ రోజున అమలాపురం కానివ్వండి, ముమ్మిడివరం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు వస్తా ఉంటే శెట్టి బలిజులు కాపులు కలిసి పవన్ కళ్యాణ్ గారికి పార్టీలకు అతీతంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తా ఉన్నారు సార్. స్వాగతం సుస్వాగతం అని చెప్తా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక సోషల్ ఇంజనీరింగ్ అని తీసుకొచ్చి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి అన్ని కులాల వారితో మాట్లాడి మీరు కొట్టుకోకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి ఉచ్చులో మీరు పడొద్దు, కృష్ణా గుంటూరు జిల్లాలో కాపులకి కమ్మవారికి గొడవలు పెడతా ఉన్నాడు, ఉభయ గోదావరి జిల్లాలో శెట్టి బలిజులకి కాపులకి రాజులకి కాపులకి ఎస్సీలకి కాపులకి ఇలా రకరకాల కులాల మధ్యలో చిచ్చు పెట్టి అతను చలి కాచుకోవాలని చూస్తా ఉన్నాడు, మీరందరూ అప్రమత్తంగా ఉండాలని. దాసరి కిరణ్ గారు, అవన్నీ పాత రోజులు సార్. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనకి పాత సినిమాలో నాగభూషణం రావు గోపాలరావు ఇద్దరు ఉంటారు సార్, పచ్చగా ఎదుగుతున్న సంసారాల మధ్య అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి ఇంటర్వెల్ వరకు చాలా అద్భుతంగా నటిస్తారు, వీళ్ళంతా కొట్టుకుంటూ ఉంటారు. సినిమా క్లైమాక్స్కి వస్తాకి నాగభూషణం గారు పరిగెత్తలేక, రావు గోపాలరావు గారు పరిగెత్తలేక, చిరంజీవి గారు ఎన్నో సినిమాల్లో ఛేదించి మనం మళ్ళీ అన్ని కుటుంబాలని కలిపిన చరిత్ర మనం చూసాం సార్. ఆ సినిమాలొక్కసారి గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ సభ్యులకి ఫ్రీగా మనం చూపిద్దాం సార్. ఏదైనా అవకాశం ఉంటే ఆ సినిమాలో ఒక 5-6 ఉన్నాయి, మన చిరంజీవి గారితో మాట్లాడి చూపిద్దాం లేండి అవి, డోంట్ వరీ. ఎస్ పటాభి గారు, వేకాంత్ రెడ్డి గారి హత్య కేసులో నష్టపోయింది సునీతమ్మ గారు వాళ్ళ అమ్మ, కానీ రాజకీయంగా నష్టపోయింది తెలుగుదేశం పార్టీ. కోడి కత్తి కేసులో రాజకీయంగా నష్టపోయింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజున ముద్రగడ పద్మనాభంని డబ్బులిచ్చి ఫైనాన్స్ చేసి కాపు సోదరులని మోసపోయేలాగా చేసి బలి పశువులను చేద్దామనుకున్నారు ముద్రగడ పద్మనాభం గారు. దాసరి కిరణ్ గారు చెప్పినట్టుగా రైల్లో కొంతమంది ఉండి తగలబెట్టినట్టయితే జీవితాంతం వారి కులానికి ఆపాదించేవాళ్ళు. ముద్రగడదేం పోయింది, ఆయన ప్యాకేజ్ ఆయనకు అందిపోయింది, ఆయన డబ్బులు ఆయనకు వచ్చాయి, ఆయనకు ఉప్మా డబ్బులు ఆయనకు వచ్చేసాయి. ఇంకా లేక తగలబెడుతూ కొంతమంది కాపు సోదరులకు ఏమైనా జరిగితే ఏముండేది? అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేశారా ఇదంతా? అంటే మరి తేల్చాలి, మరి
అది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా నష్టపోవడానికి కారణం. కాపు సోదరుల మీద కేసులు పెట్టారని మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ మీద అపవాదు మీరు వేసుకున్నారు. వివేకాంత్ అన్ని అంటే చూడండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేయని దురాగతం లేదు, వారు చేయని ఆరోపణ లేవు, అన్ని మీరు భరించారు. ఖచ్చితంగా సాంబశివరావు, మీరు చెప్పినటువంటి అనేక సంఘటనల వల్ల చాలా దారుణంగా నష్టపోయింది తెలుగుదేశం పార్టీ. దానిలో ఎటువంటి అనుమానం లేదు. సొంత బాబాయ్నే గొడ్డల పోటీకి గురి చేసి ఆ రోజున ఈ ప్రస్తుత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రదర్శించినటువంటి వినయం కానివ్వండి, అంటే ఆడినటువంటి డ్రామా కానివ్వండి, కాచినటువంటి మొసలి కన్నీరు కానివ్వండి, అవన్నీ చూసిన తర్వాత ప్రజలు కూడా కొంతవరకు నమ్మి తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా మీరు కోడికత్తి డ్రామా కానివ్వండి, లేదంటే తుని ఆ ట్రైన్ ఇన్సిడెంట్ కానివ్వండి, కాపులను రెచ్చగొట్టి ఏ రకంగా వాళ్ళు లబ్ధి పొందారో, అంటే వాళ్ళ రాజకీయ లాభం కోసం దేనికైనా బరితెగిస్తారు వైసీపీ నాయకులు, మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి కుటుంబం దేనికైనా బరితెగిస్తుంది. ఎందుకంటే కాపుల విషయంగా మాట్లాడుకుంటే సాంబశివరావు, నిజంగా కూడా వాళ్ళకి ఒక రకంగా ఎప్పటి నుంచో వాళ్ళకి కలగా మిగిలిపోయినటువంటి రిజర్వేషన్ని వాళ్ళకి అందించింది తెలుగుదేశం పార్టీ. అంటే కాపులకి అన్ని రకాలుగా న్యాయం జరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. అంటే రిజర్వేషనే కాకుండా కాపు కార్పొరేషన్కి వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించడం కానివ్వండి, రాజకీయంగా వారికి సముచితమైనటువంటి స్థానాలు కల్పించడం కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఆ రోజున మేము న్యాయం చేస్తే మళ్ళీ ఏదో ఒక రకంగా చిచ్చుపెట్టడం కోసం, అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి బియ్యం దొంగలని వెనకుంచి వారి చేత ఫైనాన్స్ చేయించి మరి ముద్రగడ పద్మనాభం గారు లాంటి వారిని ఆర్టిస్టులుగా మార్చేసి ఏ రకమైనటువంటి డ్రామా ఆడారో, ఏ రకమైనటువంటి లబ్ధి పొందారో మొన్న ఫలితాల ద్వారానే మనకు అర్థమైంది. కాబట్టి ప్రతిసారి కూడా ప్రజలు మోసపోతారు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు సాంబశివరావు. ఇప్పటికీ జరిగిన మోసాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి తిరగబడుతున్నారు. రెండోది అతి ముఖ్యమైనటువంటి విషయం నేను ఒకటి చెప్పదలుచుకున్న సాంబశివరావు, ఇవాళ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి హెడ్లైన్ గురించి కూడా నేను మాట్లాడాలి. మనం ఇవాళ ఎక్కువగా కులాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇందాక కృష్ణాంజనేయులు గారు కూడా ఏ రకంగా ఇంకా కూడా కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, లేదంటే కొన్ని శక్తుల్ని ప్రయోగించి ఓటు డివైడ్ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాల గురించి కూడా వారు చెప్పారు. కానీ ఇవాళ నేను ఒక విషయం చెప్తున్నా సాంబశివరావు, ఇవాళ ఒక రోడ్డుకి కులం ఉండదండి, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి కులం ఉండదు, ఒక స్కూల్ భవనానికి కులం ఉండదు, ఒక ఆసుపత్రి భవనానికి కులం ఉండదు, వీటేటికి కూడా కులం ఉండదండి. కానీ అన్ని కులాల వారికి కూడా వాటికి అవసరం, అవి అవసరం, మౌలిక సదుపాయాలు అన్ని కులాల వారికి అవసరం. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్ ఏంటి సార్, ఇవాళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంది, 25వ స్థానంలోనుంది. మౌలిక సదుపాయాల రూపకల్పనకి చేసినటువంటి ఖర్చులో ఆంధ్రప్రదేశ్ 25వ స్థానం, నాగాలాండ్ త్రిపుర కంటే అత్యంత అధ్వానమైనటువంటి స్థానంలో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా రిపోర్ట్ చెప్తా ఉంది. ఇవాళ అన్ని కులాల వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల రూపకల్పనలో జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా విఫలమయ్యారు. అది మన 93% ఖర్చు చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 23% పడేశారు. కాబట్టి వాళ్ళ కులాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేశారో అన్ని కులాల వారు అర్థం చేసుకున్నారు. కాబట్టి అందరూ ఐక్యమై ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడానికి సంసిద్ధంగా ఉన్నారు సాంబశివరావు. రైట్, అందుకే సార్ విశ్వనాథ్ గారు ఒక సినిమాలో చెప్పారు, ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, యాదవుడు మాధవుడు మావాడే పొమ్మంది. ఇంకా వీళ్ళకు బుద్ధి లేక, విజ్ఞానం లేక, జ్ఞానం లేక కులాల మధ్య చిచ్చు పెట్టడం. చూద్దాం ఏం జరగబోతోందో. ఇప్పటికైనా జరిగిన అన్యాయం, జరిగిన ద్రోహం ఎంతో తెలుసుకున్న ఏపీ ప్రజలు ఇప్పటికైనా మారుతారేమో. చాలామంది చాలా రకాలుగా ప్రలోభాలు పెట్టాలని చూస్తారు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కొనసాగించాలని కూడా చూస్తారు. దాని దారిని మీరు పడకండి, మీ విఘ్నతను మీరు ప్రదర్శించండి, మీకు ఓటుందో లేదో సరిగ్గా చూసుకోండి, దొంగ ఓట్లు ఏమైనా నమోదు అవుతున్నాయేమో అవి కూడా చూసుకోండి. పాలకపక్ష పార్టీ చేస్తున్న దురాగతాల్లో ఇది ముఖ్యమైనది. దొంగ ఓట్లను ఎప్పటికప్పుడు మా దృష్టి తీసుకురండి, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్ళండి, పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టండి. ఒక్క దొంగ ఓటు నమోదు చేసిన అధికారికి కూడా 6 నెలలు జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి కేసులు పెట్టండి, కోర్టుకి వెళ్ళండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. చర్చలో పాల్గొన్న పటాభి గారికి, కృష్ణాంజనేయులు గారికి, దాసర్ కిరణ్ గారు మొదటిసారి వచ్చారు సార్, కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ ఆల్సో. ఇది ఇవాళ టాప్ స్టోరీ. నమస్కారం.